చూపించిన చొరవ ప్రతి ఒక్కరూ ఒక జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఈ బూతుల మంత్రి రోడ్డు మీద రోడ్లోకి వస్తాడా ఇక్కడికి? ఎంతమందిని అరెస్ట్ చేస్తాడా? ఒక్కొక్కరిని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక్కడు మిగలడు. మొన్న చూశారు సైకో ముఖ్యమంత్రి మాట్లాడేవాడు ప్రతిరోజు, ఇంకా నేనే గెలుస్తా తెలుగుదేశం పార్టీ లేదని. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, విర్రవీగిపోయాడు, ఆకాశంలోనే తిరుగుతున్నాడు. నేను అనుకున్నా ఈయన్ని భూమి మీద దింపాలనుకున్నా. మొన్న జరిగాయి పట్టభద్రుల ఎన్నికలు. మూడు ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో కడకు పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం. 70తో దిమ్మ తిరిగింది. ఆకాశంలో ఉండే వ్యక్తి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడి నుంచి కింద చూడడం మొదలుపెట్టాడు. ఆ రోజు మనం ఎగతాళి చేశాడు, 23 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంట. నేను అనుకున్నా మళ్ళా దేవుడే నాకు కూడా సహకరిస్తాడు, ఆ స్క్రిప్టే తిరగ రాస్తాడు అని. మొన్నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధాను పెట్టాం. 23వ తారీఖున 23వ సంవత్సరం 23 ఓట్లతో దేవుడు తిరగ రాశాడు మళ్ళీ స్క్రిప్ట్. జగన్మోహనుడికి దిమ్మ తిరిగింది, 70కు భూమి మీదకి వచ్చాడు. ఒక్క మంత్రంతో పట్టిన దెయ్యం పారిపోయింది. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ని భూమి తిరగాలంటే రేపు జరిగే ఏ ఎన్నికలైనా సరే చిత్తు చిత్తుగా ఓడించి ఏం చేస్తారు? రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకుంటారా లేదా? మీరు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, ఏమంటాడో చూశారా మీరు? తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మీ పాస్బుక్, మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి, ఆ పాస్బుక్ పైన పట్టాదారు పాస్బుక్ పైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో అంటున్నా? మీ పెద్దలు పూర్వీకులు ఇచ్చిన భూమి, ఆ భూమి చుట్టూరు సర్వే రాళ్ళేస్తాడంట, దానిపైన ఎవరు ఫోటో? ఇప్పుడు కొత్తగా మీ ఇంటి మీద ఒక స్టిక్కర్ కనిపిస్తున్నాడు. జగనే మా భవిష్యత్తు, జగనే మా నమ్మకం. కడాన మీద చూసే కుక్క కూడా భరించలేకపోయింది. నువ్వు మా నమ్మకం కాదని ఆ కుక్క కూడా స్టిక్కర్ని లాగేసే పరిస్థితి వచ్చిందంటే జగన్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ప్రజల మీద ఏ నాయకుడైనా సరే, నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గౌరవం ఇచ్చారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
చరిత్రలో గుర్తుండే పనులు చేశాను. ఒకవేళ ప్రజలు మర్చిపోవచ్చు కానీ నా మనస్సాక్షి ఉంది, అదే నాకు తృప్తి, అదే నాకు ఆనందం. హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ చూస్తే నా పేరు చెప్పకపోవచ్చు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు పోతే కొంతమంది మర్చిపోవచ్చు, ఒక సైబరాబాద్ పోతే కొంతమందికి గుర్తుండకపోవచ్చు, ఒక బయోటెక్నాలజీ జినాం వ్యాలీకి పోతే ఆ రోజు వేసిన ఫౌండేషన్ చూస్తే తప్ప ఇప్పుడు మర్చిపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది. అడుగడుగున హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన పని తప్ప ఇంకోటి కాదు.